మధు. ఏం చేస్తుంటారు? కార్పెంటర్ పని. కార్పెంటర్ పని చెప్పండి అన్న. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉందా? డెవలప్మెంట్ బాగుంది. కేసీఆర్ చేసిన వర్కులన్నీ ఆయన అన్నీ సాల్వ్ చేసుకున్నాడు. వేరే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళంతా ఒత్తిడి చేస్తారు. ఆయన కూడా ఈయన లొంగడు, ముందుకు పోతాడు. కంపల్సరీ ఈసారి టీఆర్ఎస్ పక్క మస్తు ధీమలో ఉన్నది. పులిబిడ్డ కేసీఆర్ గారు, శంకర్ నాయక్ కూడా ఇట్ట వచ్చి గల్ల పట్టిరోళ్ళాడు, గల్ల ఎగరేస్తాడు శంకర్ నాయక్ పక్క. ఇది ఎవరి గురించి మాట్లాడిన అవసరం లేదు. ఈ బీజేపీల గురించి, కాంగ్రెస్ గురించి ఎన్నో అంటారు, కానీ వీళ్ళు అప్పుడు చేసినది ప్రభుత్వానికి ఏం చేసిర్రా? 24 అవర్స్ కరెంట్ ఇచ్చిర్రా? నీళ్ళ సౌదలు వచ్చినాయా? కాలువ నీళ్ళు వచ్చినాయా? ఇట్లా పింఛన్లు ఇచ్చిరా? అప్పుడు ఎంత? 200. మన కేసీఆర్ గారు 2000 పింఛన్ చేసిర్రు. వికలాంగులు 3000 చేసిర్రు. మరి ఇవన్నీ ప్రతి ఒక్కటి యాక్సిడెంట్లు అయినా ఏమైనా కూడా 5 లక్షలు ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అన్ని ముందు పడి చేస్తున్నాడు. ఎవరు ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే అది దుర్మార్గం. ఇది రాజకీయం, ఇది కాంగ్రెస్ బీజేపీది. 100% కేసీఆర్ది గారి మళ్ళా వస్తుంది. ఇది పక్క. ఇది ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉందంటున్నారు? ఏ విధంగా అభివృద్ధి చెందింది? కలెక్టర్ అంతకుముందు కలెక్టర్ ఆఫీస్ లేదు. ఈ సంక్షేమంలోకి తెలంగాణ ప్రభుత్వం చెప్పి కలెక్టర్ ఆఫీస్ వచ్చింది మాకు. జూనియర్ మెడికల్ కాలేజీ అన్నీ శాంక్షన్ అయినాయి, అన్ని ఓపెనింగ్ అయినాయి. కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, అవి కూడా అవుతాయి. ఈ దొంగరాయిక వీళ్ళు చేయబట్టి అంతా ముందు బాధ పెడతారు. కేసీఆర్ని శంకర్ నాయక్ ఇక్కడ కానీ ఎక్కడికి వెనకో తగ్గేది లేదు. పక్క టీఆర్ఎస్ ముందు దూసుకుపోతుంది. ఏ విమర్శించినా కూడా ఇప్పుడు అన్నం పెట్టినోనికి మనం ఇంత సున్నం పెట్టరాదు. వాళ్ళు ఏ అన్నం పెట్టారు అప్పుడు? కేసీఆర్ గారు ఇదే విషయంలో కూడా ముందుంటారు. ఆయన ఏవి క్యాష్ గీసి విషయంలో ఏం వెనకకు రాడైనా సంక్షేమాలు ఏ మీటింగ్లో కూడా సభలో కూడా అన్న కూడా వెనక ముందు ఆయన సాంగ్ చేస్తాడు. ఎమ్మటే రావాలంటే ఎమ్మటే రాదది. ఆయన బాధలు ఆయనకు ఉంటాయి. ఎవరు ఈయన శంకర నాయక్ ఉండే బాధ శంకర ప్రతి మాకైతే చాలా అభివృద్ధి జరిగింది. పక్క టీఆర్ఎస్ ఇది మాది. ఇక అది వెనక అది దాని గురించి ఆలోచించవద్దు. బీఆర్ఎస్ మార్చిర్రు కానీ అది మంచి కోసమే చేసిర్రు, కానీ చెడు కోసమేం కాదు. కేటీఆర్ గురించి ఆగో ఎవరిది పరిపాలన వాళ్ళు నడుపుకుంటూనే ఉన్నారు. తండ్రి తండ్రి చేస్తున్నాడు, కొడుకు కొడుకు చేస్తున్నాడు, బిడ్డ బిడ్డ చేస్తున్నది, అల్లుడు అల్లుడు చేస్తున్నాడు. ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడేది ఏమున్నది? అలా అన్నీ ముందే ఉంటారు వాళ్ళు, సంక్షేమాలు బాగానే చేస్తారు. మరి ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎట్లా ఉంటుంది అంటారు రానున్న ఎన్నికలు? ఇక సీట్లు అంటే పక్కా వస్తాయి, టీఆర్ఎస్ పక్కా వస్తాయి సీట్లు మంచినే. ఏం పేరు అన్న? శివకుమార్. ఏం చేస్తుంటారు? పెట్లర్ షాప్. ఎప్పుడు పెట్టారన్న? 2005. ఇక్కడ ఏరియా? ఇది కేసవరం మార్కెట్ రోడ్. కేసవరం మార్కెట్ రోడ్. మార్కెట్ రోడ్ ఎట్లా ఉందంటారు ఇక్కడ డెవలప్మెంట్? పర్వాలేదు, బాగానే ఉంది. ఎమ్మెల్యే ఎవరు? శంకర్ నాయక్. శంకర్ నాయక్ దాదాపు 2 సార్లు గెలిచినట్టు? 2 సార్. 2 టైమ్స్. 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ మీకు ఏమేమి డెవలప్మెంట్ చేశారంటారు? రైతులకు గిన చేసుకున్నాడు, వాళ్ళు చేసింది రైతులకంటే కేసీఆర్ ఇస్తున్నాడు. అదే ఆయనదే ఈయన కదా. ఎట్లా ఉందండి కేసీఆర్ పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది ఏంటంటే కరెంట్ కటింగ్ లేదు, అదైతే వాటర్ కూడా సప్లై ఫుల్ సప్లై ఉంది, అవి అయితే ఒప్పుకోవచ్చు. మరి ఈసారి ఎలక్షన్లు రాబోతున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? కొంచెం టఫ్గానే ఉంటుంది. బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది. కాకపోతే మోరల్గా 70% టీఆర్ఎస్ ఉంటుంది, ఒక 30% అంటే 20% అది బీజేపీ, ఒక 10% ఉంటుంది నా ఉద్దేశంలో.